వెల్కమ్ టు క్రేజీ న్యూస్. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ప్రచారంలో ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారు అనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకుందాం. నా పేరు పబ్బు సుభాష్, కన్నూరు గౌడ సంఘం ప్రెసిడెంట్. ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారంటారు? ఎలక్షన్లు అనేది ఈటల రాజేంద్ర అనేది 100% గెలుస్తాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఉన్న ఆయన చేసిన పనులు ఆ విధంగా ఉన్నాయి. ఈ రోజున ఒక సామాన్య మానవుడు ఈ ఊరు రోజున ఇంత స్వేచ్ఛగా బతుకుతానంటే, 4 బ్రిడ్జీలు వేసిండు, మా ఊరికి నల్లలపై ఇచ్చిండు. ఇక్కడ అంటే మన శ్మశాన వాటిక కావచ్చు, ఇవన్నీ ఉన్న ఇంత ముందు పాత ఉన్న సర్పంచ్ ఉన్న అయాములనే 18 కోట్లు వచ్చినాయి వర్కులు. అన్ని వర్కులు వచ్చినాయి, అన్ని వర్కులు చేసిండు, ఏం లేకుండా చేసిండు. మాకు కలెక్టర్ నుంచి అవార్డు కూడా వచ్చింది 10 లక్షలు. అంటే ఆయన హయాములు వచ్చినట్టే కదా, ఈటల రాజేంద్ర చేస్తేనే వచ్చింది కదా అవార్డు అనేది, ఉత్తగా రాదు కదా. ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధులు అనేది వాళ్ళు మొన్నదాకా ఫ్లైట్ ఎక్కిండు ఢిల్లీ వేచిండు, కండ కప్పుకున్నాడు. మరి ఫ్లైట్ ఎక్కినప్పుడు అది బీజేపీ పార్టీ అనేది తెలుసు, మరి ఫ్లైట్ ఎక్కినప్పుడు అది మతతత్వం పార్టీ అని తెలియదా? ఈ రోజున ఫ్లైట్ దిగంగానే మరి మతతత్వం పార్టీ అని తెలిసిందా? మరి ఇక్కడ ప్రజలను తప్పు పట్టించడం ఎందుకు? ఇక్కడ ప్రజలు మరి డబ్బు కమ్ముడు వేయలా, మరి మందు కమ్ముడు వేయలా, పైసలు కమ్ముడు వేయలా? అసలు మా ఊళ్ళో మందు కానీ డబ్బు కానీ పంచడం మొదలైందంటే ఆ ప్రజల ప్రతినిధి ద్వారానే మొదలైంది. ఈ ఓటు అనేది రాజ్యాంగబద్ధంగా మన అంబేద్కర్ రాసిచ్చింది విధంగా మనకు సామాన్య మానవునికి వజ్రాయుధంగా ఉపయోగపడతారని అంబేద్కర్ రాస్తే ఈ రోజు సీసకో మందుకో అలవాటు చేసింది ఆ ప్రజాప్రతినిధి. ఈ రోజున ఈ కన్నూరు ప్రజలు డబ్బు కమ్ము వేయడం మనస్తత్వం కాదు, ఒకసారి మోసపోయిల్లు, రెండోసారి నీ చేతిలో మోసపోయేదానికి సిద్ధంగా లేరు. నువ్వు అనుకున్నట్టు అత్యధిక మెజార్టీ 80% ఈటల రాజేంద్ర గనక ఓటేయకపోతే నేను గుండు తీసుకుంటా. నేను 80% ప్రజలు మా బహుజనులు కావచ్చు, ఎలువలు కూడా ఉన్నారు, జీతాలు ఉన్నారు, వాళ్ళను ఎవల మనోభావాలు దెబ్బతినద్దని నేను రాజ్యాంగబద్ధంగా రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుకుంటానా? ఇవాళ ఈటల రాజేంద్రట ముఖ్యమంత్రి పదవికే సీట్ వచ్చిందట, ఆయన చేసే పదవుల బట్టి పదవులు వచ్చినాయా లేకుంటే వాళ్ళు ఇచ్చిన ఈయనకు? ముఖ్యమంత్రి సీట్ అనేది వాళ్ళ కొడుకు కొరకు ఈటల రాజేంద్ర ఉంటే నాకేడ తిప్పలొస్తుంది, మా కొడుకేడ తిప్పలొస్తుందని కావాలని రెచ్చగొట్టి ఆయనకు లేని నిందలు పెట్టి మత్తలేని మత్త పెట్టించి బయటికి పెట్టించి ప్రగతి భవన్ ఇవ్వడు గేట్ తెరవడానికి రైతులు వచ్చాట ప్రగతి బతుకు వేయలట ఈ ముచ్చట రాష్ట్ర ప్రజలు నమ్ముతారట. ముదరాజ్ కులానికి చెందిన వ్యక్తి 50 లక్షల ఓటర్లు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఒక్క ఎమ్మెల్యేని గెలవని తెలవడం కేసీఆర్, మేము అందరం తలుచుకుంటే నువ్వు ఎక్కడ గెలుతావా? 118 మందిలో ఎక్కడ గెలుతావా? ఈటల రాజేంద్ర ఒక్క మాటతోనే, ఈటల రాజేంద్ర నిరుద్యోగ ఉద్యోగస్తులు ఒక్క మాటతోనే ఈటల రాజేంద్ర ఏడు అడుగు పెడితే ఆడ ఇవాళ ఈటల రాజేంద్రకు ఓట్లేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఈటల రాజేంద్ర ఇవాళ నువ్వు అలాంటి ఈటల రాజేంద్రను నువ్వు ఏదో మత్తేసి పదవిలో వేయిండను మా ప్రజాప్రతినిధులు చెప్పినంత మాత్రాన ఈ రోడ్డు 4500 వచ్చింది, బ్రిడ్జీలు వచ్చినాయి, 16 బ్రిడ్జీలు రాజ్యాంగబద్ధంగా. ఎందుకంటే ఇక్కడ నేను ఉద్యమం ఉన్నా, రైల్వే యొక్క చేసిన సకల జన సమ్మె చేసిన నేను నా ప్రజలకు ఏం చేసుకోలేని స్థితిలో ఉన్నా కాబట్టి అన్నీ ఏం చేసుకోలేని స్థితిలో ఉన్నా కాబట్టి 16 బ్రిడ్జీలు ఆయన కాన్స్టిట్యూషన్ వేసుకున్నాడు. ఈ కాన్స్టిట్యూషన్ అభివృద్ధి 119 కాన్స్టిట్యూషన్ అయినప్పుడు నువ్వు అభివృద్ధి కేసీఆర్ చేసినాను, కానీ 119 అభివృద్ధిలో జరిగిందా? నువ్వు చెప్పే ప్రజాప్రతినిధులు గుర్తించాలి. ఇక్కడ అభివృద్ధి జరిగినట్టు వేరే కాన్స్టిట్యూషన్ అభివృద్ధి జరిగితే నేను గుండు కొట్టించుకుంటా ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ ఏం చేసినా కూడా ప్రజలు ఈటల రాజేంద్ర వైపు ఎందుకు ఉంటారంటే ఆయన పనిని బట్టి ఉంటాను. ఈ రోడ్డు వేయడం వల్ల ఇక్కడ డబుల్ రోడ్డు, ఈ బ్రిడ్జీలు, ఈ కన్నూరు బ్రిడ్జి కట్టింది తెలియదా? ఎంత తిప్పలవాడి కట్టిండు, అంత వరదలు వచ్చినా వాన వచ్చినా కన్నూరు నల్లలపాయ కావచ్చు, బ్రిడ్జి కావచ్చు, ఆ బ్రిడ్జి కట్టింది తెలియదా? ఉప్పల బ్రిడ్జి తెలియదా? నీ కంచెల బ్రిడ్జి తెలియదా? ఇన్ని బ్రిడ్జిలు తెలిసిండు కూడా ఏం అభివృద్ధి జరగలే. కేసీఆర్ చేసినట్టే మా కన్నులేవా, మా ప్రజలు ఏమైనా గుడ్డోళ్ళు అనుకుంటానవా? మరి మా యువకులు ఏమైనా గుడ్డోళ్ళు అనుకుంటానవా? మాకు ఏం కన్నూరు ప్రజలు ఎడ్డోళ్ళు అనుకుంటానవా? నువ్వు చెప్తే వినడానికి, నువ్వు జెండాలు మోయడం మా వంత అవుతుంది, పదవులు అనుభవించడం మీ వంత అవుతుంది, పైసలకు డబ్బులకు మందులకు కన్నూరు ప్రజలు అమ్ముడు పోరు, యువత అమ్ముడు పోదు. నువ్వు 1,00,000 ఇచ్చినా 1,00,000,000 ఇచ్చినా ఇక్కడ తీసుకుంటారు, ఈటల రాజేంద్రకి వేస్తారు. ఇది అత్యధికమైనతో ఇది రాష్ట్రంలో దిక్చూచి కావాలి. కన్నూరు గ్రామం రాష్ట్రానికే దిక్చూచి కావాలి. ఎందుకంటే ఈ కన్నూరు గ్రామం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి. ఎందుకంటే దేశం మన వైపు చూస్తుంది, మన తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది, రాష్ట్రం మన ఈటల వైపు చూస్తాడు. కాబట్టి ఈటల ఒక వ్యక్తి కాదు, శక్తి అని ఇంతకుముందే చెప్తున్న ఈ అబద్దాల హరీష్ రావు, అబద్దాల కేసీఆర్, మన అబద్దాల చిన్న లీడర్లు రైతాన్ని ఈ అబద్దాలు మాట్లాడి మీరు వినలేకపోతారు.
అబద్ధాలు తిప్పికొడతారు మా కన్నూరు ప్రజలు వీటి వీలు బట్టే కాన్స్టిట్యూషన్ ప్రజలు కూడా మారుతారని అనుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన క్రేజీ టీవీకి రాష్ట్రం అంతా క్రేజీ కావాలని నేను కోరుకుంటున్నా. ముగిస్తున్నా. చూసారుగా హుజూరాబాద్ అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి క్రేజీ న్యూస్.